అంతా మొత్తం నొక్కేశారు పేదలకు అన్యాయం చేశారు ఒక వర్గమే బాగుపడింది చంద్రబాబు చేసిన తప్పులను ఇప్పుడు సరిచేస్తున్నా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు రాష్ట్రాభివృద్ధి వికేంద్రీకరణ సహా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టారు ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి టీడీపీ పాలనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతిలో జరిగింది అభివృద్ధి కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారమని విమర్శించారు ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాల గురించి వైఎస్ జగన్ మాట్లాడారు అభివృద్ధి వికేంద్రీకరణ జాతీయ రాజకీయాలు బీజేపీకి మద్దతు మూడు రాజధానులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనుకోవడం భావ్యం కాదని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు మూడు రాజధానుల ఆలోచన నిజానికి సామాన్యుల ఆలోచన అని తెలిపారు చెన్నై హైదరాబాద్ నగరాల్లో అన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఏపీ రెండు సార్లు దారుణంగా నష్టపోయిందని చెప్పారు అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు చంద్రబాబు ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికితీసే పనిలో ఉందన్నారు పేద రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాతే అక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు అక్కడ భూ కుంభకోణం జరిగిందని కోట్లాది రూపాయలు లబ్ధి పొందారని వైఎస్ జగన్ చెప్పారు అక్కడ కేవలం ఒక్క వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూరిందని అభివృద్ధిని రాష్ట్రమంతటికి విస్తరిస్తే అన్ని చోట్ల భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లు అవుతాయన్నారు అభివృద్ధిని వికేంద్రీకరిస్తే విశాఖపట్నం అనంతపురం కర్నూలు తిరుపతి లాంటి నగరాలలో అభివృద్ధి క్లస్టర్లు ఉంటాయని చెప్పారు కోర్టుల అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ విధానమే మళ్లీ అమరావతిలో జరిగిందని అన్నారు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వం చెప్పిందని తెలిపారు రైతుల నుంచి సమీకరించిన 33,000 ఎకరాల భూమిలో పెద్ద భవనాల నిర్మాణాలకు అనుగుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించిన కన్నా 500 ఎకరాల్లో మరో చోట చంద్రబాబు నాయుడు నిర్మాణానికి ప్రయత్నించి ఉండవచ్చునని అన్నారు అభివృద్ధి వికేంద్రీకరణపై రెఫరెండం నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని 10,000 మంది రైతులు తప్ప మిగతా రాష్ట్రమంతా మద్దతు ఇచ్చేవారని జగన్ వివరించారు కమిటీ నివేదికల ఆధారంగానే అభివృద్ధి వికేంద్రీకరణకు ముందడుగు వేశామని తెలిపారు ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు అన్ని జిల్లాల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు చంద్రబాబును చిలకన చేయడం కోసమే అమరావతి నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలను జగన్ కొట్టిపారేశారు అది నిజం కాదని తాను యావత్ రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపారు తాము అమరావతిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు శాసనసభ అక్కడే ఉంటుందన్నారు గూఢచర్యం విషయంలో చంద్రబాబు ఆరోపణ పూర్తిగా అర్థరహితమని వైఎస్ జగన్ కొట్టిపారేశారు సాక్ష్యాలు ఇవ్వాలని స్వయంగా డీజీపీ అడిగినా ఇవ్వలేకపోయారన్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సీనియర్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే అందుకు సంబంధించిన ఆధారాలను చూపించామన్నారు గత 15 నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి తప్ప మరే విషయం గురించి మాట్లాడడం లేదని తామైతే అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు రాష్ట్రం మొత్తం కరోనాతో పోరాడుతుంటే మార్చి తర్వాత వరకు చంద్రబాబు ఏపీలో అడుగు పెట్టేదే లేదని విమర్శించారు జాతీయ రా
రాజకీయాలపై కూడా తన అభిప్రాయాలను జగన్ పంచుకున్నారు. తమది ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీ అని అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో తమకు సంఖ్యాబలం లేదని జగన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో వైసీపీ నాలుగో అతిపెద్ద వార్డ్ అయినప్పటికీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. కాబట్టి జాతీయ రాజకీయాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఆ దారిలోనే వెళ్తామని అందుకే బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని వెల్లడించారు. వైఎస్ జగన్ చేసిన ఈ కామెంట్లో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. వీటిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం జగన్ మాటలకు జై కొడుతున్నారు.